గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. 7వ తరగతి 3వ పాఠం శతక సుధా పాఠం. బొమ్మలు చూడండి, గురువు వద్ద శిష్యులు ఎంత చక్కగా శతకాల గురించి నేర్చుకుంటున్నారు. కింది ప్రశ్నలు చూడండి. పై బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు? పై బొమ్మలో గురువు, ఆయన శిష్యులు ఉన్నారు. శిష్యులు గురువుని ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు. శిష్యులు ఏమి అడిగి ఉండవచ్చు? శిష్యులు గురువుగారిని శతకాలు అంటే ఏమిటి అని అడిగి ఉండవచ్చు. గురువుగారు ఏం చెప్తుండవచ్చు? గురువుగారు శిష్యులకు నైతిక విలువలతో కూడిన శతకాలను గురించి చెప్తుండవచ్చు. మీకు తెలిసిన కొన్ని నీతి వాక్యాలు మీకోసం. పరులకు ఉపకారం చేయడంలో ఆనందం ఉంది. సెకండ్ వన్, మంచి గుణాలన్నింటికీ సహనం కిరీటం వంటిది. థర్డ్ వన్, ప్రపంచంలో కనిపించేవన్నీ అందమైనవే, మనం చూసే చూపుల్లోనే దోషముంది. శతకసుధ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 లేదా 100కి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతక పద్యాల్లో పద్యానికి మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత శతకసుధ పాఠంలో సుమతి, దాశరథి, నరసింహ, రుకేశ్వరి, వేమన నగ్న సత్యాలు, శ్రీ శ్రీనివాస బొమ్మల యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాల్లోని పద్యాలు ఉన్నాయి. ఈ పాఠంలోని కవి పరిచయాలు చూద్దాం. సుమతి శతకం రచించిన వారు పద్యన. ఈ కవి 13వ శతాబ్దానికి చెందినవాడు. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి పద్యన. సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావులు అనే గ్రంథాన్ని కూడా రాశాడు. దాశరథి శతకం రచించిన వారు కంచెర్ల గోపన్న. భక్త రామదాసుగా పేరు పొందిన కంచెర్ల గోపన్న దాశరథి కరుణా పయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. ఈ కవి 17వ శతాబ్దానికి చెందినవాడు. నరసింహ శతకం మరియు రుకేశ్వరి శతకం అని కూడా అంటారు. కాకుచ్చం శేషప్ప కవి జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితమిచ్చిన సత్కవి. నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈ కవి రచనలు. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్యరూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ కవి 18వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ వన్, విశ్వదాభిరామ వింద్రవేమ. వేమన శతకం రచించిన వారు వేమన. వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు. సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. వేమన గారి పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవత విలువలు ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన గారి ప్రత్యేకత. వేమన కడప జిల్లాకు చెందినవాడు. 17వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ వన్, నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తగా రచించారు. ఈ కవికి కవిరత్న అనే బిరుదు ఉంది. పెద్దపల్లి జిల్లాలోని మంతని గ్రామానికి చెందినవాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈ కవి రచనలు. వరకవిగా మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. శతకసుధ పాఠంలోని 7వ శతకం శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. కవి పేరు డాక్టర్ ఆడెపు చంద్రమౌళి. ఈ కవి వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందినవాడు. ఈ కవికి గల బిరుదు కవి శశాంక. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత. 8వ శతకం శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. కవి పేరు శ్రీ ధూపాటి సంపత్ కుమారాచార్య. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ కవి యాదగిరి వాస, నృసింహ, రమా విభో, ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. ఈ కవి 20వ శతాబ్దానికి చెందినవాడు. శతకసుధ పాఠంలోని మొదటి పద్యం, ఆ కొన్న కూడే అమృతము తాగొంకక నిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకూర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి రచించిన వారు బద్దెన. బాగా ఆకలి వేసినప్పుడు తిన్నాన్నమే, అంటే నాకు ఈ కూరే కావాలి, ఇష్టమైన కూరే కావాలి అనకుండా పచ్చడి మెతుకులైనా సరే బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది. నా దగ్గర లేదు అని విసుగు చెందకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత.
కష్టాన్ని ఓర్చుకొనగలిగేవాడే మనిషి, ధైర్యమున్నవాడే తన వంశానికి వన్నెతెస్తాడు. నెక్స్ట్ పద్యం. వనకరి చిక్కే మైనసకు వాచకి వికింగ్ జడిపోయే మీను, తావినికి జిక్కే జిల్వ గనువేదురు, జందెన్ లేళ్ళు తావినో మనికి నశించేదేటి, తరమాయిరు మూటిని గెల్వా, నైదు సాధనములు నీవే, గావదగు దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యాన్ని రచించిన వారు కంచెర్ల గోపన్న. ఓ శ్రీరామ, తన శరీరానికి కలిగిన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు నోటికి రుచిని ఆశించి చేప చిక్కిపోయింది, రాగానికి పాము లొంగిపోయింది, అందానికి బానిసై జింక పూల వాసనకు మయమరచి తుమ్మెదలు బందీలు అవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను అర్షడ్వర్గాల నుండి ఎలా బయటపడగలను? నీవే కాపాడుము కరుణాసముద్రుడా, దశరథపుత్రుడా, ఓ శ్రీరామ. నెక్స్ట్ పద్యం. నరసింహ శతకం. రచించిన వారు కాకుచ్చం శేషప్ప కవి. శ్రీరామనాథ, ఇటువంటి క్రూరునకున్ భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార, నరసింహ దురిత దూర. ఆభరణాలచే ప్రకాశించేవాడా, శ్రీధర్మపురంలో నివసించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా? ఓ నరసింహ, పిసినారివాడు యాచకులకు తన చేతితో భిక్షం పెట్టాడు. పెట్టకపోతే ఏ గొడవ లేదు, కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్చుకోలేడు. దానం చేసే దాత దగ్గరకు పోయి తన సొమ్ము పోయినట్లుగా నోటి దృష్టితో చాడీలు చెప్తాడు. లోబి తాను అనుకున్నట్టు దానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. ఓ శ్రీరామనాథ, ఇటువంటి వారిని భిక్షకుల శత్రువుగా చెప్పవచ్చు కదా. నెక్స్ట్ పద్యం. ఏనుగు బోవ జూచి ధ్వనులెత్తుచు గుక్కలు, గూయ సాగుచో దాని మనస్సు కోపపడి దందడి వాణిని వెంబడించునే, మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయు చో ఆ నరుడల్గి వాంట బదులాడునే ధర్మపురి నృకేశరి. నృకేశరి శతకం. కాకుచ్చం శేషప్ప కవి. ఏనుగును చూసి కుక్కలు మరుగుతాయి, అలాగే మంచివాణ్ణి చూసి చెడ్డవాడు గేలి చేస్తాడు. అంత మాత్రం చేత ఏనుగు ఎలాగైతే బెదిరిపోదో మంచివాడు కూడా వెనుకడుగు వేయకూడదనే నీతిని ఈ పద్యం మనకు తెలుపుతుంది. నీతితో కూడిన ప్రవర్తనకు సమాజం ఎప్పుడూ గౌరవాన్ని, గుర్తింపుని ఇస్తుంది. నెక్స్ట్ పద్యం. వేమన శతకం. రచించిన వారు వేమన. తనమది గపటము గలిగిన తన వలనే కపటముండు, దగ జీవులకున్ తనమది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. వేమన శతకం. రచించిన వారు వేమన. తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరులలో కూడా మోసమే కనిపిస్తుంది. తన మనస్సు నుండి అలాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో తనకు అందరూ మంచివాళ్ళలాగానే కనిపిస్తారు, తనకు మోసగాడే కనిపించడు. నెక్స్ట్ పద్యం. ధనమదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ గనక, కష్టపెట్టువారు కలకాల ముందురా కళ్ళగాదు రావి కంటి మాట. ధనబలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయక వారిని కష్టాల పాలు చేసే మానవులు కలకాలం నిలువరు కదా. ఈ పద్యం నగ్న సత్యాలు శతకం. రచించిన వారు రావి కంటి రామయ్య గుప్త గారు. నెక్స్ట్ పద్యం. సత్పురుషుల మైత్రి సలుపగ మనసిమ్ము, కమల నయన నిన్ను గాంచ నిమ్ము, విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము, చిద్విలాస భాస శ్రీనివాస. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. ఓ శ్రీనివాస, జ్ఞాన విలాసం చేత ప్రకాశించేవాడా, మంచివారితో స్నేహం చేసే మనసును ఇవ్వు, కమలాల వంటి కన్నులు కలవాడా, నిన్ను కల్లారా చూడనివ్వు, ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానమును ఇవ్వు. ఈ పద్యాన్ని రచించిన వారు డాక్టర్ ఆడెపు చంద్రమౌళి గారు. నెక్స్ట్ పద్యం. జననియు జన్మభూమియును స్వర్గము కన్నా ఘనములన్న, సూక్తిని వెలయింప సత్యమని దివ్యపుర విభవైక, నవ్యదీప్తిని గలిగింప మాతృపదపీటి శిరంబు త్యజించు తెంపు, నీ వనిషము గూర్పు యాదగిరి వాస నృసింహ రమ విభవ ప్రభో. ఈ పద్యాన్ని రచించిన వారు ధూపాటి సంపత్ కుమారాచార్య గారు. ఓ యాదగిరి వాస, నరసింహ లక్ష్మీదేవికి భర్త అయిన వాడా, జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి. ఈ సూక్తిని సత్యం అని చెప్పడానికి, దివ్యమైన ప్రాచీన వైభవాన్ని క్రొత్తనైన కాంతులను కలిగించడానికి తల్లి పాదపీఠం మీద తలవంచి ప్రాణాలను విడిచిపెట్టు తెగువను ఆ ధైర్యాన్ని
నీవే ప్రసాదించుము. ఈ విధంగా శతకసుద పాఠంలోని పద్యాలలో కవులు దానగుణం గురించి, ఇంద్రియ నిగ్రహాన్ని గురించి చెప్పారు. పిసినారి అయిన వారి దృస్తనాన్ని, మూర్ఖుల యొక్క స్వభావాన్ని గురించి వివరించారు. మన మనసును బట్టి ఎదుటివాణిని అర్థం చేసుకోవచ్చని జననీ జన్మభూమి గొప్పతనాన్ని వివరించారు. వాటిని మనం అలవర్చుకోవాలంటే నీతిని, నైతిక విలువలను తెలుసుకొని ప్రవర్తించాలి. ఎన్నో శతకాలు హృదయమైన పద్యాలతో మనలో మనిషిని మేల్కొల్పి మనిషిగా తీర్చిదిద్దుతున్నాయి. ఇది శతకసుధ పాఠం.